హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్కి ఆది జాకెట్ కొలతలతో హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు రెండు చేతుల కోసం ఈ విధంగా రెండు పొరల మీద తీసుకోవాలి. ఈ విధంగా ఇదే భాగాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ఫోర్ ఫోల్డింగ్స్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చేతి భాగాన్ని లూజ్ ఈ విధంగా తీసుకోవాలి. మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైన కచ్చు భాగానికి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకి కింద లోపల ఫోల్డింగ్ కోసం గ్యాప్ నుంచి మార్క్ చేస్తున్నాను. ఎంతైతే పొడవు అవసరం అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా కింద వరకు. ఇప్పుడు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పచ్చి భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవచ్చు. ఖర్చు భాగం ఎక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు మనం లోత్ తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోత్ తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. విధంగా ఇప్పుడు మనం పైనుంచి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. మనకి లోపల ఫోల్డింగ్ ఎంతైతే అవసరం అవుతుందో ఈ ఎక్స్ట్రా భాగం అంతా మనకి లోపలికి పోతుంది కాబట్టి అక్కడ మనం కొంచెం కట్ చేసుకోవాలి, అంటే బ్లౌజ్ ఎంత పొడవని తెలియడం కోసం. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి రావడం కోసం మధ్యలోకి కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనం రెండు పొరల మీద లోత్ తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా మనం ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఎదురుగా వేసుకొని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పైకి. మనకి రైట్ రాంగ్ సైడ్ కూడా ముందే వేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా సన్నగా లోత్ తీసుకోవాలి. మనం లోత్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు మనం సన్నగా లోత్ తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.